లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనము 20వ తేదీ మార్చ్ 2020 శుక్రవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. దాదాపుగా వీరికి నాకు తెలిసి అన్ని రాశుల వారికి ఈరోజు కూడా యాజ్ యూజువల్గా అదాగే ఉంటుంది అనుకుంటాను. నిన్నటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి అనుకుంటాను. ధనయోగము, ఆనంద స్థితి, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఉన్నతులతో పరిచయము, సానుకూలవంతమైన శుభస్థితి, శత్రునాశనము, మిత్రలాభము, రుణ విమోచనము, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో ధనాగమము, పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకునే అవకాశం, నూతన ఉత్తమ విద్య, ఉత్తమ ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం. ఉత్తమ విద్య ఏంటి స్వామి? విదేశాలకు వెళ్లే నిమిత్తమై ఉద్యోగార్థులు కానీ విద్యార్థులు కానీ ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. స్వదేశంలో కూడా విద్యార్థులకి విద్యా లాభాలు, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, క్యాంపస్ రక్షణలో ఉద్యోగాన్ని పొందుకోవడం, సంస్థ నుంచి సంస్థకు మారడం, బెంచ్ మీద ఉన్నవారు ప్రాజెక్టులకు నియమించబడడం, ప్రభుత్వ ఉద్యోగం వారు టెంపరవరీగా ఉన్నటువంటి ఉద్యోగం కాస్త పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశాలు, పోగొట్టుకున్న ఉద్యోగం తిరిగి పొందుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రశాంతమైనటువంటి ఉద్యోగ ఆనందాన్ని అనుభవించేటువంటి శుభయోగాలుగా ఉన్నాయి. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ ధనలాభం వల్ల గృహోపకరణ అలంకరణ సామాగ్రి కానీ ఎలక్ట్రానిక్ వస్తువులను కానీ కొనుగోలు చేసే సౌలభ్యం, స్థలాన్ని కొనుగోలు చేస్తారు, ఇంటిని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం, వివాహాది నిశ్చయ తాంబూలాదుల చర్చలు సఫలవంతమవడం, సత్సంతాన వార్త ఆనందాన్ని కలిగించడం, రోగ నాశనం, ఇవాళ పెద్దలతో అంగీకరించబడినటువంటి వివాహాన్ని చేసుకునే అవకాశం, అంటే ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటేటువంటి సూచనలు కనబడుతున్నాయి. సంపూర్ణ రోగ నాశనం ఉంటుంది. ఆనందకరమైన శుభయోగాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఇదంతా కూడా ఆకస్మిక ధనప్రాప్తి, ఆకస్మిక ఉద్యోగ ప్రాప్తి, ఆకస్మిక విదేశాన ప్రాప్తి, ఆకస్మిక ప్రయాణ వ్యాప్తి, తీర్థయాత్ర సేవన కూడా ఉంటుంది. వాళ్ళన్నీ కూడా అకస్మాత్తుగా ఆనందాన్ని పొందుకునేటువంటి అవకాశాలు. వృత్తి ఉద్యోగాలు లాభం, వ్యాపార వృద్ధి బాగా ఉండడం, కోర్టు తీర్పులు అనుకూలంగా రావడం, సోదరుల మధ్య సఖ్యత, ఆస్తి పంపకాల అనుకూలతలు, వ్యవసాయదారులకి, కళాకారులకి, క్రీడాకారులకి, కాంట్రాక్టర్లకి, కార్మిక సోదరులకి, చేనేత వృత్తుల వారికి, కుల వృత్తుల వారికి గౌరవ ఆనంద శుభయోగాలు. రాజకీయ రంగంలో ఎదుగుదల బాగా ఉంటుంది. సినిమా రంగంలో ఆర్థిక లాభాన్ని పొందుకునే అదృష్టవంతమైన రోజుగా చెప్పబడుతుంది. ఈరోజు మీ సినిమాలు ఏమన్నా రిలీజ్ అవుతున్నట్టయితే తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి ఆర్థిక లాభాన్ని పొందుకునే శుభవంతమైనటువంటి రోజుగా చెప్పవచ్చును. ఇవాళ అన్ని రకాల శుభయోగాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభయోగము, ధనయోగము, ఐశ్వర్యము, ఆనందము, గృహ నిర్మాణము, గృహాన్ని కొనుగోలు చేయడం, వాక్చాతుర్యము, వైవాహిక జీవన ఆనందము, ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశము, రుణ విమోచనము, రోగ నాశనము, శత్రు నాశనం, ప్రతి పనిలో ఆనందకరమైన శుభయోగాలు, వ్యవహార లాభాలు, వాహన సౌఖ్యాన్ని పొందుకోవడం, విదేశాన ప్రయత్న లాభం, బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టుకు మారడం, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, స్థానికంగా బదిలీలు, డిప్యుటేషన్ మీద విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం, లేదా వేరే రాష్ట్రానికి కూడా వెళ్ళే అవకాశాలు, ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ర్యాంకులు ఉన్న వ్యక్తులకి స్థాన మార్పు ఉంటుంది, అంటే బదిలీలు ఉంటాయి. దానివల్ల కూడా కొంత ప్రశాంతత ఉంటుంది, అనుకూలవంతమైన ఆనందాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు లాభాన్ని కలిగిస్తాయి. కొత్త వ్యాపారానికి నాంది పలుకుతారు. కన్స్ట్రక్షన్ వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. రైతులకి పంట దిగుబడి బాగా ఉంటుంది. చేనేత కార్మికులకు శుభయోగాలు. ఆర్థిక వ్యవహారాల్లో లాభము. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో ఆనందాన్ని పొందుకోవడం. విద్యాభివృద్ధి, పరిపూర్ణ విద్యాప్రాప్తి, పోటీ పరీక్షల్లో అకాడమిక్ విషయంలో సంపూర్ణ విజయాన్ని సాధించుకోవడం, వస్తువాన సౌఖ్యం, పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకోవడం, భార్యాభర్తలిద్దరు కూడా ఒకే చోట ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశీయాన ప్రయత్నం, విదేశాల్లో ఉన్నతమైనటువంటి వీసాను పొందుకునేటువంటి సౌలభ్యం కూడా ఎక్కువ కనబడుతోంది. వాళ్ళ రాశి వారందరికీ కూడా అద్భుతమైనటువంటి అన్ని రకాల శుభయోగాలుగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి
రాశి వారికి కొంత ఉపయోగపడే ఫలితాలు ఉన్నాయి. నిన్నటి రోజున కాస్త ఇబ్బందిగా ఉందనుకుంటా వీరికి ఈ రోజు మాత్రం అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. అంటే గొప్పగా ధనయోగం లేదు, కానీ అవసరార్థం మీ చేతికి ధనం వస్తుంది. ఇతరుల నుంచి రావాల్సిన గౌరవాన్ని పొందుకుంటారు. కార్యక్రమాలు కొద్దిగా సాఫీగా ముందడుగు వేసేటువంటి ప్రయత్నం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. పెద్ద మనుషులు చెప్పినటువంటి విషయాన్ని అవగతం చేసుకొని ఇద్దరు ఒక్కటే అంగీకారానికి వస్తారు. ఇవాళ ఇద్దరు ఒకేసారి కలవకపోయినా ఇద్దరి ఒకటవ్వడానికి అంగీకారాన్ని తెలుపుకుంటారు. తొందరలో ఇద్దరు ఒకటేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అంటే కొంతవరకు సానుకూలవంతమైన దృక్పథంతో ముందడుగు వేస్తారు. విద్యార్థులకి ఓహో ఆహా అన్నట్టుగా ఫస్ట్ ర్యాంకులు రాకపోయినా అనుకూలవంతమైనటువంటి పర్సెంటేజ్తో పాస్ మార్కులతో పోతుందనుకున్న పరీక్ష కూడా ఒక మెట్టు పైకి వచ్చేసి పాస్ అయిపోతారు. గండం గడిచి పిండం బయటపడింది అన్న సామెతలాగా. కాబట్టి వీళ్ళకి కాస్త అనుకూలవంతమైన శుభయోగాలు ప్రారంభమైన ధనయోగం ఉంటుంది. అవసరార్థం చేతి ధనం వస్తుంది. అప్పులు తీర్చేటువంటి శక్తి లేకపోయినా అప్పుల వారి బాధ మాత్రం తగ్గే అవకాశాలు ఉన్నాయి. రోగనాశనం బ్రహ్మాండంగా ఉంది. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకుంటారు. పెద్దవారి యొక్క సలహా సంప్రదింపు లాభాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క మాట వినడం వల్ల మీకు ఈరోజు అన్ని రకాల శుభయోగాలు పొందుకోబోతున్నారు. సోదరుల సఖ్యత బాగా ఉంటుంది. ఆస్తి పంపకాల్లో మీకు నష్టపోయేటువంటి తత్వాన్ని మీ సోదరులే వాళ్ళకి వాళ్ళు మారు అంటే స్వయం తప్పుకు తెలుసుకొని మీకు కూడా ఆస్తిపాస్తులు సమానంగా పంచే అవకాశాలు ఉంటాయి. ప్రయాణ లాభం ఉంటుంది. తీర్థయాత్ర సేవన మంచిది వాళ్ళ మీకు. విదేశాల ప్రయత్నం కూడా బాగా ఉంటుంది. ప్రయత్న లాభాలు ఉన్నాయి, కానీ వాళ్ళు వెళ్ళేటువంటి అవకాశం వెళ్ళేది. విదేశీ ప్రయత్న లాభాలు, వీసా సంబంధ ఫలితాలు అనుకూలంగా రాబోతున్నాయి. తప్పకుండా మీకు H1B వీసా క్లిక్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైతు సోదరులకి పంట లాభం ఉంటుంది. చేనేత కార్మికులకి కాస్త ప్రభుత్వం నుంచి ఇంకా ధన సహకారం అందాల్సిన రోజుగా చెప్పవచ్చు. నిరీక్షణ తప్పకపోవచ్చు. కార్మిక సోదరులకి అనుకూలంగా ఉంది. కొంత కాంట్రాక్టులు లభించినా అగ్రిమెంట్ సంతకాలు చేసుకోవాల్సిన అగత్యం ఏర్పడుతుంది. కాస్త దానికి ఆలస్యం అవ్వచ్చు. ప్రేయసిప్రియ తొందరపాటు చర్యలు తీసుకోకండి. భార్యాభర్తల మధ్య అనుకూలంగా ఉన్నప్పటికీ తొందరపాటు చర్యలు తీసుకోకూడదు. ఒకరిని ఒకరు నిందించుకునే ప్రయత్నాన్ని చేయకపోవడం మంచిది. టెంపరీ ఉద్యోగం కాస్త పర్మనెంట్ అవ్వడానికి అవకాశాలున్నా పెద్దవారితో సఖ్యతగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మాత్రమే మీకు ఉద్యోగంలో పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. విద్యాశాఖలో పనిచేసే వారికి కొంత ఉద్యోగ ప్రయత్నంలో లాభాలు కనబడుతున్నాయి. ప్రశాంతమైనటువంటి ఆర్థిక లాభం, విజయము, సంతాన యోగ్యత బాగా ఉండడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్లో పెద్దగా గొప్పగా పెట్టుబడి పెట్టకండి. కాస్తంత మాత్రమే పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయడం వల్ల కొంత అనుకూలతను పొందుకోవచ్చును. ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి. ఎవరిని కూడా నమ్మి అంటే ఇతరులపై ఆధారపడి ప్రయాణం ఒంటరి ప్రయాణం చేయకండి. రాత్రిపూట ప్రయాణం చేయడం మంచిది కాదు. పగటిపూట ప్రయాణమే మీకు మంచిది. విలువైనటువంటి ఆభరణాలు కానీ డాక్యుమెంట్స్ కానీ దగ్గర పెట్టుకుని ప్రయాణం చేయకండి. విదేశీ ప్రయాణాన్ని కూడా కాస్త నిలుపుదల చేసుకోవడమే మంచిది అన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా ఈరోజు కాస్త ఉపశమనము, మిత్రుల సహకారము, బంధువులతో అనుకూలత, మంచి వ్యక్తులతో పరిచయము, మీ మాట సహాయాన్ని అందుకునేటువంటి అవకాశం, అంటే ఇతరుల నుంచి మీకు ఏదైనా మాట సహకారాలు అందుకునేటువంటి అవకాశం, కొన్ని కార్యక్రమాలు, జటిలమైన కొన్ని కార్యక్రమాలు కొంత కొలిక్కి వచ్చే అవకాశం, కోర్టు తీర్పు కూడా వాయిదా పడడం కానీ ఈ రోజున మీకు తటస్థమైనటువంటి తీర్పును కలిగించేటువంటి అవకాశం, అంటే ఇద్దరు కక్షిదారులకి అనుకూలమైనటువంటి తీర్పు వస్తుంది. సమాంతరమైనటువంటి తీర్పు లభించేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఇవాళ మీరు ప్రశాంతంగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం మంచిది. లక్ష్మీదేవికి తీపి పదార్థాలు నివేదన చేసి ఎవరికైనా పిల్లలకి కానుక ఇచ్చే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మీకు కార్యజయాన్ని, రావలసినటువంటి ధనాన్ని, రాజకీయ పదవిని, సినిమా రంగంలో అభివృద్ధిని కలిగించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ రాశి వారు మెడికల్ విద్యార్థులు కాస్త జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు చర్యలు చేయకండి, నష్టాన్ని పొందుకుంటారు. ఏదేమైనా ఈరోజు వారికి అనుకూలంగా ఉన్నప్పటికీ ఉదయం 10 గంటల నుంచి 11:37 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 9-4 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి ఫలితాలు సేమ్ యాజ్ యూజువల్. ధనము, ఆనందము, వ్యవహార లాభము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, వ్యవహార అనుకూలత, ప్రయాణ సౌఖ్యము, దైవ కార్యముల ఆసక్తి, రావలసిన ధనము చేతి కనడము, రుణ విమోచనము, శత్రునాశనము, మిత్రలాభము, సమస్త కార్య అభీష్ట సిద్ధి, నూతన గృహాన్ని కానీ గృహ సంబంధ స్థలాన్ని కొనుగోలు చేయడం, వాహన సౌఖ్యం, పోగొట్టుకున్న వస్తువు తిరిగి పొందుకోవడం, ఉద్యోగాన్ని పొందుకోవడం, నూతన ఉద్యోగ లాభం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం, భార్యాభర్తలిద్దరు కూడా ఒకే చోట ఉద్యోగాన్ని పొందుకోవడం, విలువైనటువంటి వస్తువులు కానీ, వాహనాన్ని కానీ, వస్త్రాలను కానీ, సువర్ణాభరణాలను కొనుగోలు చేసే అవకాశం, శుభకర యోగ్యతమైనటువంటి అంటే చర్చలన్నీ కూడా సఫలవంతమవడం, వివాహాది సంబంధ చర్చల్లో సఫలత, ముహూర్తాలు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. సంతాన వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రేయసి పిల్లల మధ్య సఖ్యత బాగా ఉంటుంది. పెద్దల అంగీకారం తెలిపేందుకు అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా అందరి ఆదరణ పొందుకుంటారు. వాక్చాతుర్యం ఉంటుంది.
రావాల్సిన కాంట్రాక్టర్ లభిస్తాయి. ఇతరుల నుంచి రావాల్సిన ధనం చేతికి అందుతుంది. పిల్లల విషయంలో ఒక గొప్ప శుభవార్తమైనటువంటి అవకాశాలు, బంధుమిత్రుల సమాగమం, ఆరోగ్యం అనుకూలంగా ఉండడం, ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగించడం, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో పదవి లభించడం, క్రీడాకారులకి కళాకారులకి లాభవంతంగా ఉంటుంది. రైతులకి పంట దిగుబడి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ధాన్యపు పంట పండించినటువంటి రైతులకి అధిక దిగుబడి, అలాగే ఈ కూరగాయలు పండించినటువంటి రైతు సోదరులకు కూడా అధికమైనటువంటి వ్యాపార వృద్ధి ఉంటుంది. అంటే మీ యొక్క పెట్టుబడికి ఆర్థిక లాభం అధికంగా ఉండబోతుంది. లాభాలను పండించే పంట ఎక్కువగా ఉంటుంది. ప్రయాణ లాభం, విదేశీయాన ప్రయాణం, విదేశాల ఉన్నత విద్య, ఉద్యోగ ప్రాప్తి, H1B వీసా లాంటివి క్లిక్ అయ్యేటువంటి అవకాశాలు, అందరి ఆదరణ పొందుకోవడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడి చేసే పనుల్లో అనుకూలత, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్, ధనాగమం బాగా ఉంటుంది, గృహోపకరణ అలంకరణ సామాగ్రిని కొనుగోలు చేస్తారు, అద్భుతమైనటువంటి అందరి ఆదరణ పొందుకుంటారు, కళాకారులకు క్రీడాకారులకి లాభవంతంగా ఉండబోతోంది. ఈ రాశి వారికి ఇరుదంతా కూడా ఆనందకర శుభయోగాలుగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతును. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆరోగ్యము, ఐశ్వర్యము, ధనము, కార్యలాభము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, కళాకారులకి కాంట్రాక్టర్లకి లాభం, ఆత్మీయులతో కలిసి విహారయాత్ర, విదేశీయాన యాత్ర లేదా తీర్థయాత్ర చేసేందుకు అవకాశాలు బలంగా ఉన్నాయి. సంపూర్ణ శత్రునాశనం, ఆకస్మిక ధన ప్రాప్తి, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టండి, ధనలాభాన్ని పొందుకోవచ్చును. పెద్దవాణిజ్యం రావాల్సినటువంటి సంక్రమించినటువంటి ఆస్తిపాస్తులు ఈరోజు మీకు చేతికి అందుతాయి. మీ కొత్త వ్యాపారం ఈరోజు ప్రారంభానికి నోచుకోబోతోంది. పెద్దల ఆశీస్సులు, భగవంతుని యొక్క సంపూర్ణ కృపాకటాక్షాలు పొందుకునేటువంటి అద్భుతమైన రోజు. హోటలు, మద్యపాన వ్యాపారస్తులకి అధిక లాభం, పెట్రోలియము, గ్యాస్ సంబంధ వ్యక్తులకి పార్ట్నర్షిప్ వ్యాపారం లాభకరంగా ఉండడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, పోటీ పరీక్షల్లో అకాడమిక్ ఎడ్యుకేషన్ లాభం, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవడం, సబ్ రిజిస్టర్ ఆఫీసు, వ్యవసాయ శాఖలో పనిచేసేటువంటి సోదరులకి, ఉద్యోగస్తులకి అధికమైనటువంటి ఉద్యోగ లాభం, పోలీసు వ్యవస్థలో పనిచేసేటువంటి పోలీసు సోదరులకి అనుకూలవంతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, రావాల్సినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ఈ జీతభత్యాలన్నీ కూడా పూర్తిగా పొందుకునేటువంటి అవకాశం, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు పొందుకుంటారు. ఆర్థిక లావాదేవీలో లాభాలు బలంగా ఉన్నాయి. మిత్రుల సహకారం లభిస్తుంది. రోగనాశనం, మిత్రలాభం, శత్రునాశనం, ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తారు. రైతులకి పంట లాభం, విదేశయానం, విదేశాల్లో స్థిర నివాసం, స్థిర ఉద్యోగం, వీసా అనుకూలతలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడి చేసే ప్రయత్నాలు లాభాన్ని కలిగిస్తాయి. వాహన సౌఖ్యం ఉంటుంది. గృహ నిర్మాణాన్ని ప్రారంభిస్తారు. అన్ని రకాల శుభయోగాలు, వృత్తి విద్య అభివృద్ధి, చాలా మంచి శుభయోగాల పరంపర తప్పకుండా కొనసాగుతుంది. గృహోపకరణ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేస్తారు. వివాహాది నిశ్చే తాంబులాదులు సత్ఫలితాలు పొందుకునే అదృష్టవంతమైన రోజు. మీ పిల్లల విషయంలో ఉజ్వల భవిష్యత్తుకి నాంది పలుకుతారు. చాలా పరిపూర్ణటువంటి ఆనందాన్ని పొందుకునే అదృష్టవంతమైన రోజు చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కొద్దిగా వివాదాలు, ఆరోగ్య లోపం, ఏదైనా కాలుకి శస్త్రచికిత్స దారితీసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాస్త జాగ్రత్త పడండి. భగవన్ నామస్మరణ ఎక్కువగా చేయండి. విష్ణు సహస్రనామ పాఠం ఎక్కువ చేయండి. మాట పడేటువంటి అవకాశం, బంధుమిత్రులతో వ్యతిరేకత, చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఇబ్బందికరంగా ఉండబోతున్నాయి. లేనిపోని వివాదాలు, మానసిక వేదన కారణమే అవకాశం. ప్రతి పనిలో అలసత్వం, బద్ధకం కూడా ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులు కాస్త పూర్తి స్థాయి ఏకాగ్రత వల్ల మాత్రమే మంచి ప్రయోజనాన్ని పొందుకునే శుభయోగంగా చెప్పబడుతోంది. ఆత్మీయులతో ఉన్నప్పుడు నోరు జారకండి, టంగ్ కంట్రోల్ చేసుకోండి, లేదా ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు పైవారు కావాలని మిమ్మల్ని లంచగొండులుగా మార్చే అవకాశం. ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని ఏమార్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. మీ చుట్టూనటువంటి పరిస్థితుల్ని అధిగమించే ప్రయత్నాన్ని చేయండి. అలాగే మీకు మద్యపాన సేవన చేసేటువంటి అవకాశం ఉంది, దాన్ని చేయకండి. ఎందుకు, వాహన ప్రమాదం కూడా పొంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. సోదరులతో కాస్త ఇబ్బందులు ఉంటాయి. ఆడవారి మూలకటువంటి ఘర్షణ, పోలీస్ స్టేషన్లో కాస్త వెళ్లాల్సిన అగత్యం ఏర్పడుతోంది. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యాపార నష్టం, వ్యవహార భంగం, అవమానం, చికాకులు, రైతులకి పంట నష్టం, రైతులకి ఈ విద్యుత్ శక్తి వల్ల ఏదైనా ఇబ్బంది కలగవచ్చు. తస్మా జాగ్రత్త. అకాల వర్షం వల్ల కూడా మీకు నష్టం కలిగే సూచనలు కనబడుతున్నాయి. మానసిక వేదనలు ఎక్కువగా ఉంటున్నాయి. బంధుమిత్రులు విడిపోవడం కానీ, భార్యాభర్తల మధ్య వ్యతిరేకత కానీ, ప్రేయసిపిల్లు విడిపోవడం కానీ, స్నేహితుల మధ్య ఘర్షణలు కానీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాస్త నోరుని అదుపులో పెట్టుకోవడం వల్ల అన్ని రకాల పరిష్కారాలని, ప్రశాంతతని పొందుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండండి. సినిమా రంగంలో వారు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంటుంది. డూపు లేకుండా నటీనటులు కాస్త నటించేటువంటి అవకాశాన్ని వినియోగించుకోకపోవడం మంచిది. ప్రమాదం జరిగే సూచనలు, కుడివైపు మోకాలకి ఏదైనా ప్రమాదం జరిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి. నటీనటులు జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేయకూడదు. ఒంటరి ప్రయాణాలు మంచిది కాదు. విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం, వీసా లాంటివి
పత్రాలు కూడా పోగొట్టుకునేటువంటి అవకాశాలు, దానివల్ల ఇబ్బందులు, ప్రయాణాలు ఆగిపోయేటువంటి అవకాశం. తల్లిగారి అనారోగ్యం కాస్త ఇబ్బంది కలిగించవచ్చును, లేదా మాతృ సంబంధ వర్గీల నుంచి అశుభ వార్త వినేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అన్ని రకాల అశుభ యోగాలు ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి తప్పనిసరిగా ఈరోజు మీరు అమ్మవారిని ఆరాధన చేయడం, దత్తాత్రేయ స్వామి అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చదువుకోవడం, ప్రశాంతంగా ఉండడం, మౌనంగా ఉండడం, ఎవరికి కూడా ధనాన్ని అప్పుగా ఇవ్వకపోవడం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టకపోవడం మంచిది. గృహాలు అమ్మకాలు కొనుగోళ్లు, వాహనాలు అమ్మకం కొనుగోళ్లు, సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకపోవడం కూడా ఉత్తమం. సువర్ణాభరణాలు జాగ్రత్తగా చూసుకోండి. ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారం లేకుండా చేసే దుస్సాహసం మీకు చాలా తీవ్రమైనటువంటి ప్రమాదాన్ని కలిగిస్తుంది, తస్మాత్ జాగ్రత్త. ఉద్యోగంలో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. ఈ రాశి వారికి ఇదంతా కూడా వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరికైనా బ్రాహ్మణుడికి దర్భనం అంటే హోమ సంబంధమైన దర్భను బ్రాహ్మణుడికి కానుకగా ఇవ్వండి. అలాగే యవలు అనే పదార్థాలు దొరుకుతాయి అంటే గోధుమలాగా ఉంటాయి, వడ్లలాగా ఉంటాయి, ఆ యవల్ని బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వండి. దానివల్ల కొంతవరకు అనుకూలవంతమైన శుభ పరిణామాలు పొందుకోవచ్చును. అలాగే బీద విద్యార్థులకి పుస్తకాలు కానీ, ఏదైనా రాసుకోబడేటువంటి వస్తువులు కానీ, ప్యాడ్స్ లాంటివి అంటే ఎగ్జామ్ ప్యాడ్ లాంటివి కానుకగా ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని చేస్తే విద్యార్థులకు కాస్త విద్యా లాభాన్ని పొందుకునేటువంటి అవకాశం, వస్తువులు చేజారిపోకుండా ఉండేటువంటి అవకాశాలు కనబడతాయి. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 6:49 నుంచి 8:26 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాహనం వల్ల చికాకులు ఎక్కువగా ఉంటున్నాయి, జాగ్రత్త. ఒంటరి ప్రయాణం మంచిది కాదు. వస్తువులు చేదారిపోవడం లేదా దొంగిలించబడడం. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రమాదం లేకపోయినా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. 10 వెళ్ళినటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు సాయంత్రం 6:30 వరకు ఉద్యోగం చేస్తూనే ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. కాస్త ఉద్యోగంలో ఒత్తిడి. పిల్లల విషయంలో అప్రమత్తంగా లేకపోవడం వల్ల కొద్దిగా మానసిక వేదన. పిల్లలు దారి తప్పుతున్నారు, వాళ్ళని సరిగ్గా చూసుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. వివాహాది చర్చల్లో సఫలత పొందుకున్న కాస్త చర్చల్ని వాయిదా వేసుకోవడమే మంచిది, లేదా ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం. ఏదైనా జంతువు వల్ల కూడా ఇబ్బంది కలగవచ్చును. మద్యపాన సేవన వాహన ప్రమాదానికి కారణమవుతుంది. రైతుకి పంట నష్టం. చేనేత కార్మికులకి ప్రభుత్వ సహకారం సకాలంలో అందకపోవడం. లేనిపోని వివాదాలు, ఘర్షణ వాతావరణం దారితీయడం. 10 గౌరవాన్ని పోగొట్టుకుపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. విద్యార్థులు కూడా పూర్తి స్థాయి ఏకాగ్రత పొందుకోవడం మంచిది. విదేశీ ప్రయాణం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉన్నట్టయితే మాత్రమే చేయండి. అలాగే ఎవరికైనా బ్రాహ్మణుడికి పండు గుమ్మడికాయ, బెల్లము, తెల్ల వస్త్రము, అలాగే కందులు దానంగా ఇచ్చుకొని మీ ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకోవడం మంచిది. ప్రయాణ సమయంలో హనుమత్ చాలీసా పారాయణాన్ని తప్పకుండా చేయండి. తద్వారా అనుకూలవంతమైన శుభయోగం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆస్తి పంపకాలలో కానీ, లేదా వాహనాల అమ్మకాల కొనుగోలులో చాలా జాగ్రత్తగా ఉండండి. పెద్దల సమక్షంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడేటువంటి ప్రయత్నాన్ని చేయండి. విదేశాలు ఉన్నవారు అనవసరంగా ఇంకొక రాష్ట్రానికి బదిలీ కోసం ప్రయత్నం చేయకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేవారు కాస్త ఓర్పును వహించడం మంచిది. బెంచ్ మీద ఉన్నవారు కూడా కంగారు పడకండి. తప్పకుండా రాబోయే రోజుల్లో మీకు ప్రాజెక్టులో మిమ్మల్ని తీసుకునేటువంటి అవకాశాలు కనబడతాయి. క్రీడాకారులకి నష్టాలున్నాయి, కళాకారులకి అవమానాలున్నాయి, ధనము నష్టపోయిన అవకాశం అంటే మీ వ్యాలెట్ కానీ, విలువైనటువంటి మీ వస్తువులు కానీ చేజారిపోయే అవకాశం ఎక్కువ కనబడుతుంది. దొంగిలించబడే అవకాశం కాదు కానీ పోగొట్టుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయడం, విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం, దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి ఇదంతా కూడా వ్యతిరేకంగా ఉంటుంది. వీరికి 6 అదృష్టంగా చెప్పబడుతుంది. ఉదయం 9:00 నుంచి 11:00 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆత్మస్థైర్యము మెండు, ప్రతి పనిలో అత్యంత ఆదరణ, కార్యజయం, శత్రునాశనం, మిత్రలాభం, రుణ విమోచనం, రుణ సహకారం, బ్యాంకింగ్ రంగ లావాదేవీల్లో లాభం, గృహ సంబంధమైనటువంటి లాభాన్ని అంటే లోన్ శాంక్షన్ పొందుకునేటువంటి అదృష్టవంతమైన రోజు. 10 గౌరవం, ఆనందాన్ని పొందుకోవడం, ప్రేసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం, ప్రశాంతమైనటువంటి జీవనాన్ని పొందుకోవడం, నూతన ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో అభివృద్ధి, కార్య సాధన, విద్యార్థులకి విద్యాలాభం, ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, సువర్ణాభరణ ప్రాప్తి, రత్నాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం, ఆకస్మిక విదేశీయానం, ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి బెంచ్ మీద ఉన్న వారిని ప్రాజెక్టులు నియమించబడే అవకాశం, కన్సల్టెన్సీ మీద ఆధారపడి చేసేటువంటి ప్రయత్నాలు లాభకరంగా ఉండడము, వివాహాది నిశ్చితాంబులాదులో చర్చలు సఫలవంతమవడం తప్పకుండా ముహూర్తాలు ఏర్పాటు చేసుకుంటారు. సత్సంతాన వార్త కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యతలు ఎక్కువగా పొందుకుంటారు. ప్రేయసి ప్రియులు ఒకటేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రశాంతతకి మారుపేరుగా ఉంటుంది ఈరోజు మీకు. ధనము, కీర్తి, ఆనందము, విదేశయానము, విదేశాల్లో స్త్రీనివాసము, వీసా అనుకూలతలు పొందుకోవడం, H1B వీసా క్లిక్ అవ్వడం, వాహన సౌఖ్యం, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకునే
శుభయోగాలు. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టవచ్చును, తప్పకుండా ఆర్థిక లాభాన్ని పొందుకోవచ్చు. గృహోపకరణ అలంకరణ సామాగ్రిని కొనుగోలు చేస్తుంటారు. పిల్లల విషయంలో మంచి శుభవార్త అయినటువంటి అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. ఆకస్మికమైనటువంటి ప్రయాణం కూడా లాభాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఎదురుదంతా కూడా ఆనందకర శుభయోగాలుగా చెప్పబడుతుంది. వీరికి 7-9 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. కాస్త కంగారు, తొందరపడతనము, మితిమీరిన ఆత్మవిశ్వాసము నష్టాన్ని కలిగిస్తుంది. నిన్నటి రోజున కంటిన్యూ అవుతుందేమో అనుకున్న వ్యక్తులకి కాస్త ఆటంకాలు ఏర్పడతాయి. దుందుడుకు స్వభావం, పెద్దవారి అంగీకారం లేకుండా చేసేటువంటి పిచ్చి పనులలో నష్టం. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో కూడా నష్టాన్ని పొందుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అనుకోని అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువ కనబడుతోంది. అలాగే ఆరోగ్యం బాగులేని వారు, పెద్ద వయసు వారు, పిల్లలతో కానీ పెద్దలతో కానీ ఉండేటువంటి ప్రయత్నాన్ని చేయండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా లంచగొండలుగా పట్టుబడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. రవాణా శాఖ, హాస్టల్ వార్డెన్స్ లాంటి వాళ్ళు, అలాగే రైతులకి పంటని అమ్మకాలు కొనుగోలు మార్కెటింగ్ యార్డ్ పనిచేసేటువంటి ప్రభుత్వ అధికారులు లంచగొండలుగా పట్టుబడేటువంటి అవకాశము. పేపర్లో రేపు కలర్ ఫోటోనే మీరు మీ యొక్క పేపర్లో చూసుకోవచ్చును. కుటుంబ సభ్యులు కూడా అవమానంలో పాలు పంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. జాగ్రత్త, లేనిపోని వివాదాలు తెరదీయకూడదు. విద్యార్థులు ఏకాగ్రత వల్ల మాత్రమే మంచి ర్యాంకులు పొందుకునేటువంటి అవకాశాలు లేదా ఇబ్బందులు పడతారు. డిబార్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. పూర్తిస్థాయి శ్రద్ధ పెడితేనే మంచిది. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. లేనిపోని ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యలోపం, విద్యాలోపం, విదేశీయాన ప్రయాణ నష్టం, ప్రయాణం మధ్యలో ఆగిపోవడం, వీసా అనుమతులు లభించకపోవడం, కాలేజీ కట్టినటువంటి ఫీజు అంతా కూడా వేస్ట్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రతి పనిలో కూడా అలసత్వం, బద్ధకం వల్ల లేదా అధికమైన ఖర్చు వల్ల కూడా నష్టాన్ని పొందుకుంటారు. సినిమా రంగంలో, రాజకీయ రంగంలో ఇబ్బందులు తప్పకపోవచ్చు. కళాకారులకి, క్రీడాకారులకి కొంత ఆర్థిక నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. రైతు సోదరులకి కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. ఈ కలెక్టర్ లాంటి ఆఫీసులలో పనిచేసేటువంటి వ్యక్తులు కూడా ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారికి ఇదంతా కూడా వ్యతిరేకమైన ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. తప్పనిసరిగా మీరు శుక్రుడి అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని చదువుకోవడం, దుర్గాదేవిని ఆరాధన చేయడం, దానివల్ల మంచి ప్రయోజనం పొందుకుంటారు. అలసందలు, పెసర్లు, గోధుమలు ఎవరికైనా బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని చేయండి. తద్వారా అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకుంటారు. ఈరోజు ఇంటిలో శ్రీ సూక్త పారాయణాన్ని చేయించండి. ఇంటిలో శ్రీ సూక్త పారాయణం చేయడం వల్ల కాస్త ఆకస్మికమైనటువంటి ధర నష్టాన్ని, అధిక ఖర్చుని నియంత్రించబడేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా పూజ చేయిస్తే డబ్బులు ఖర్చు కదా స్వామి అంటే పుణ్యకర్మకు దైవ కార్యకు చేసినందువల్ల రేపటి రోజు వచ్చేటువంటి 10 రూపాయల వస్తువు, 10 రూపాయల ధనాన్ని 100 రూపాయలకి మార్చే అవకాశం ఉంటుంది. అటువంటి శుభ ఖర్చు పనికి వస్తుంది. లేదా పనికి మాలిన వ్యక్తులకి లంచంగా డబ్బులు ఇవ్వడం, మద్యపాన సేవన చేయడం, పనికి మాలిన వస్తువులు కొనుగోలు చేసి దొంగ బండిగా గుర్తించబడడం, ఆ వస్తువులు దొంగ వస్తువులు గుర్తించబడడం, పోలీస్ స్టేషన్లో వెళ్ళడం, ఆ పోలీస్ స్టేషన్లో ఏదైనా రుసుము చెల్లించి బయటపడడం, ఇలాంటి ఖర్చులు మంచిది కాదు. కానీ దైవ కార్యక్రమం చేసేటువంటి ఖర్చు, 10 మంది బ్రాహ్మణులకి భోజనం పెట్టిన ఖర్చు మీకు ఆనందాన్ని, ప్రయోజనాన్ని, పుణ్యబలాన్ని కలిగిస్తుంది. రాబోయే రోజులలో అత్యధికమైనటువంటి శుభయోగాలు మాత్రమే కలుగుతాయి. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా వ్యతిరేకంగా ఉంది. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, తిరిగి 9:50 నుంచి 11:29 వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 5-9 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. బ్రహ్మాండంగా అనుకూలత, ధనప్రాప్తి, కార్యలాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, రాజకీయ పదవి లభించడం, చలనచిత్ర రంగంలో అభివృద్ధి, కొత్త చిత్ర నిర్మాణాన్ని చేసేటువంటి అవకాశం, రచయితగా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం, కళాకారులకి లాభము, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి పర్మనెంట్ అవ్వడం, క్రీడాకారులకి శుభయోగాలు, చేనేత కార్మికులకి లాభము, రైతుల పంటకి అధిక ధర లభించడం, తృణధాన్యాలు పండించేటువంటి రైతు సోదరులకి అధికమైనటువంటి ధనయోగాన్ని పొందుకుంటారు, ప్రయోజనవంతమైన ఆర్థిక లాభం, విద్యాలాభం, అన్ని రకాల పరీక్షల విజయాన్ని సాధించడం, పోటీ పరీక్షల విజయం, విదేశాలకు నిమిత్తమై రాస్తున్నటువంటి IELTS, GRE లాంటి పరీక్షల్లో పరిపూర్ణత పొందుకుంటారు. తప్పకుండా మీకు ఉన్నతమైనటువంటి కళాశాలలో, విదేశాల్లో విద్యా ప్రాప్తి పొందుకుంటారు. విదేశాలు ఉన్న వారికి ఉద్యోగ అనుకూలత కూడా బాగా ఉంటుంది. డిపెండెంట్ వీసా నుంచి ఇండిపెండెంట్గా మారే అవకాశం, భార్యాభర్తలు ఇద్దరికి కూడా H1B వీసాలు క్లిక్ అయ్యేటువంటి అవకాశము, గ్రీన్ కార్డు కానీ PR కానీ అందుకునేటువంటి సౌలభ్యం కనబడుతోంది. మంచి మాటకారితనంతో అందరి ఆదరణ పొందుకుంటారు. క్రీడాకారులకి మంచి పురస్కారం లభిస్తుంది. కొత్త క్రీడల్లో మీ పేరుని నామినేట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు, శుభ ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన, యజ్ఞయాగాది క్రతువులో పాలు పంచుకోవడం, బంధుమిత్రుల సమాగమం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ ధనలాభం, రుణ విమోచనం ధనలాభం, శత్రునాశనం, ఆరోగ్యం అనుకూలంగా ఉండడం, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు తీర్పులు అనుకూలంగా రావడం, నూతన ఉద్యోగాన్ని పొందుకోవడం, ఉద్యోగంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారికి ఇదంతా కూడా
అద్భుతమైనటువంటి ఆనందాలు శుభయోగాలు ఎక్కువగా ఉన్నాయి. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. దాదాపుగా వీరికి 2 గంటల వరకు ప్రయోజనం లేని అనుచితమైనటువంటి కార్యక్రమాల్లో పాల్పంచుకోవడము, ధననష్టం, వ్యవహార భంగం, అవమానము, చికాకు, కోపము, అసహనము, వివాదాలు, ఘర్షణలు, వస్తువులు చేదారిపోవడం, గర్భిణీ స్త్రీలకు గర్భస్రావం అవడం లేదా టర్మినేట్ చేయించుకోవాలన్న సాహస నిర్ణయాన్ని తీసుకోవడం, దానివల్ల పాపాన్ని ముడగట్టుకుంటారు. తస్మాత్ జాగ్రత్త. తండ్రితో ద్వేషము, ఘర్షణ వాతావరణం, అనుచితమైనటువంటి వ్యాఖ్యానాల వల్ల రాజకీయ పదవి గండం ఏర్పడడం, సినిమా రంగంలో నష్టాన్ని పొందుకునేటువంటి అవకాశం, పొద్దటి లొకేషన్లో ఏదైనా ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు, అనవసర ప్రయాణాలు, విద్యార్థులకు విద్యా నష్టం, ఉద్యోగస్తులకు ఉద్యోగ భంగం, లంచగొండలుగా పట్టుబడేటువంటి అవకాశం. 2 గంటల తర్వాత ధనయోగము, కార్యలాభము, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో అందరి సలహాల వల్ల ఆర్థిక లాభాన్ని పొందుకునే ఔచిత్యము, గృహోపకరణ అలంకరణ సామాగ్రి, 2 గంటల తర్వాత ఉన్నటువంటి పరీక్షల్లో ఉన్నత శ్రేణిలో పాస్ అయ్యేటువంటి అవకాశాలు, ప్రయాణ లాభం, ఆర్థిక యోగం, పోగొట్టుకున్న వస్తువు తిరిగి పొందుకోవడం, శుభ సంతాన వార్తలు పొందుకోవడం, వివాహాది నిత్య తాంబూలతో చర్చలు సఫలవంతమవడం, ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలిగించడం, చిన్ననాటి మిత్రులతో కాలక్షేపాన్ని చేయడం, మంచి బహుమానాన్ని అందుకునేటువంటి అవకాశం, ప్రభుత్వ సహకారాన్ని పొందుకోవడం, ఇంటి నిండా ధనప్రాప్తి అనగా ప్రతి విషయంలో కూడా ధనాన్ని పొందుకునేటువంటి అవకాశం, ఇలా అన్ని రకాల శుభయోగాల పరంపర 2 గంటల తర్వాత ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు కూడా విద్యాలాభం అధికంగా ఉంటుంది. ఏదైనా శుభకార్యం కానీ ఇంపార్టెంట్ కార్యక్రమాన్ని 2:30 తర్వాత ఏర్పాటు చేసుకోండి, అది ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఏదేమైనా రాశి వారికి ఉదయం పూట బాగలేదు కాబట్టి బొబ్బర్లు అనగా అలసందలు, కందులు, మినుములు ఎవరికైనా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వండి. ఇడ్లీ లాంటివి తిని పదార్థాలని తయారు చేసి బీదవారికి అన్నదాన రీతిగా ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని చేస్తే అధికమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. పాపనాశనం కలిగి శుభయోగాన్ని పొందుకునే అదృష్టవంత యోగంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభయోగము, ఆనందయోగము, ఆర్థిక లాభయోగము, రుణ విమోచనము, శత్రునాశనము, 10 మందిలో గౌరవాన్ని అందుకోవడము, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలతలు, రైతులకి పంట దిగుబడిగా ఉండడము, మొక్కజొన్న, పత్తి, పొద్దుతిడుగుడు పువ్వులాంటివి పండించే రైతు, తృణధాన్యాలు, పసుపు పంట వేసినటువంటి రైతులకి పంట దిగుబడి బ్రహ్మాండంగా ఉండబోతుంది. నకిలీ విత్తనాలను కనిపెట్టి ఆ వ్యక్తి భరతం కూడా పట్టేటువంటి అవకాశం రైతు సోదరులు కనబడుతోంది. మంచి ధనము, కార్యలాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, అన్ని రకాల పరీక్షలు విజయాన్ని సాధించుకుంటారు. టాప్ 10 ర్యాంకులలో మీరు తప్పకుండా ఉంటారు. విదేశాన ప్రయాణం ఖచ్చితంగా ఉంటుంది. విదేశాల్లో శ్రీనివాసం, వీసా అనుకూలతలు ఖచ్చితంగా పొందుకుంటారు. ఇటువంటి శుభవార్తలు వింటారు. ఆనందకరమైన శుభయోగం, బంధుమిత్రుల సమాగమం, విందు వినోదాలు పాల్పంచుకోవడం, రాజకీయ రంగ ఎదుగుదల, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారులకి క్రీడాకారులకి లాభం, రోగనాశనం, మిత్రలాభం, శత్రునాశనం, షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్, ధనాగమం, అత్యంత ఆదరణ పొందుకోవడం, అందరి నుంచి ధనయోగము, సహకారం లభించడం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం, వైవాహిక జీవన ఆనందం, ప్రతి పనిలో కూడా అనుకూలతలు పొందుకోవడం, విద్యార్థులకు విద్యాలాభం, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, ఉద్యోగాన్ని పోగొట్టుకున్న వారికి తిరిగి ఉద్యోగ బాధ్యత నెరవేర్చుకునే అవకాశాలు, బెంచ్ మీద ఉద్యోగం కాస్త ప్రాజెక్టు నియమించబడుతుంది, ఆన్ సైట్లో విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి అనుకూలవంతమైనటువంటి శుభయోగాల పరంపర ఈరోజు మీకు కొనసాగబోతోంది. అత్యంత అనుకూలవంతమైన లాభంగా చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఇది 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాటు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తానన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. రామార్పణం.